క్రీస్తునందు ప్రేమైన దేవుని బిళ్ళరా మీకు అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యనామలో శుభములు ప్రకటిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఈ దినమును కూడా గలతీ సంఘంలో పౌలు భక్తుడు ఆ సంఘాన్ని గురించినటువంటి కొన్ని ఉద్దేశాలు బయలుపరుస్తూ ఉన్నాడు ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకున్నాం హలోలుయా చదువుకున్నాం గలతీ పత్రిక ఒకటో అధ్యాయము నాలుగవ వచనం నుండి ఏడవ వచనం వరకు నేను చదువుతాను దయచేసి వినండి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి మేము ఓచించవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాను దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నది అది మరి ఒక సువార్త కాదు క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరున్నారు దేవుడి మాటలు ఈ దినమున మన దగ్గర ఉంచి మనలను హెచ్చరించి కొంత విశ్వాసములో లోతుకుని నడిపించడానికి దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేయనుగా ఆమెని ఒక చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యంలోనికి వెళదాం కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ దినమున కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి ప్రభా మీరు మాతో మాట్లాడండి ధైర్యపరచండి విశ్వాసమును స్థిరపరచండి ప్రభా ఈ మాటలు మా హృదయంలో రక్తములో జీర్ణించుకుపోవడానికి మీ కృప దయచేయండి వినుచున్న బిడ్డలను ఆశీర్వదించి శ్రేష్ఠమైనటువంటి మహిమలో నుండి మహిమలోనికి మహిమ నుండి మహిమ మహిమలోనికి ప్రభా ప్రవేశించేటువంటి గొప్ప ఆధిక్యత ఈ వాక్యం ద్వారా మాకు దయచేయండి నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మ్యాన్ ప్రియులరా ఇక్కడ గలతీ సంఘానికి భక్తుడైనటువంటి పౌలు సువార్త ప్రకటించి ఆ గలేషియన్స్ ఆ గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి రెండు మూడు సంఘాలు ఆయా ప్రాంతాల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా తిరిగి భక్తుడైన పౌలు కూడా మరి చూడండి అపోస్తుడుగా నియమించబడిన పౌలను నేనును నాతో కూడా ఉన్న సహోదరులందరూ గల గలతీ ప్రాంతంలో గలతీయలోనున్న సంఘములకు లా అనేటువంటి మాట వాడుతున్నాడు ఇక్కడ శుభమని చెప్పు ఆయన దీని మాటలు మాట్లాడుతున్నాడు అంటే కష్టపడ్డాడు బాగా స్వార్థ ప్రకటించాడు సంఘాన్ని బాగా స్థిరపరచుకున్నాడు ఆ ప్రాంతానికి ఎఫ్ఎఫ్ ఎఫ్ తర్వాత ఈ కొంతమంది భక్తులు ఉన్నారు ఆయన దగ్గర చాలామంది భక్తులు ఉన్నారు తిమూతి లాంటి వాళ్ళందరూ కూడా పికప్ చేసి అక్కడక్కడ అక్కడక్కడ స్థిరపడిన సంఘాలకు ఆయా ప్రాంతాల్లో కాపరనుగా వాళ్ళని ఏర్పాటు చేసి ఇలాగా ఏర్పాటు చేసి వాళ్ళని బలపరుస్తూ ఉండేటువంటి చాలా గొప్ప ఆశయం కలిగి ఒక తృష్ణ కలిగి దేవుని సేవ చేసిన వ్యక్తి ఈ గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకు ఒకప్పుడు భయంకరండి అంధకార శక్తులను పూజించేటువంటి వారు అంధకారంలో ఉన్నటువంటి వారిని స్వార్థ ప్రకాశపు వెలుగు వారికి ప్రకాశించినట్లుగా చేసి వారి కోసం కన్నీటి ప్రార్థన చేసి ఎక్కడ కూడా కన్నీటి ప్రార్థన చేయకుండా పౌలు భక్తుడు ఎప్పుడే కానీ ఏ సంఘాన్ని స్థాపించలేదు పౌలు భక్తుడికి కన్నీటి ప్రార్థనాత్మ కూడా ఉన్నది భాషలు అనేక రకాల పరలోకపు భాషలు మాట్లాడగలడు దేవుని పిల్లరా ఈ లోక సంబంధమైనటువంటి భాషలు కూడా అంటే దేవదూతల భాషలు భాషలు మామూలు భాషలు అన్య భాషలు ఆయన పరిశుద్ధాత్మ కూడా హృదయంలో పరిశుద్ధాత్మ శరీరంలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నటువంటి అనేక సందర్భాలను ఆయన జ్ఞాపకం చేస్తాడు దేవుని బిళ్ళ ఎంత గొప్ప అంటే చెప్పనలివి కాదు అంత మహాభక్తుడు ఈ గలతీ సంఘాన్ని తిన్నటువంటి సంబంధ బాంధవ్యాలను క్రోడీకరించుకొని ఈ రోజున కొన్ని విషయాలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఆ చూసినట్లయితే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైనటువంటి సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా దిగిపోవటం చూడగా దిగిపోవడమే తిరిగిపోవడం అంటే చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది అనేటువంటి మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు దేవుని బిళ్ళను ఆశ్చర్యం కలిగించేటువంటి సంగతులు బైబిల్లో చాలా ఉన్నాయి యేసు ప్రభు కూడా మరి కనాను స్త్రీ విషయంలో ఆశ్చర్యపూరితుడై ఆమె విషయంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా చాలా గొప్పవి కనాను స్త్రీ విషయంలో కూడా అమ్మా నీ విశ్వాసం గొప్పది అని చెప్పిన ఆశ్చర్యపోయి ఆమెను నీ కుమార్తె బాగుపడుతుంది వెళ్ళిపోమని చెప్తాడు అలాగే ఇంకా మనం కనుక ఇంక కొంచెం లోకసు వార్త ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో కూడా చూడగలిగినట్లయితే రోమియుడైనటువంటి ఒక శతాధిపతి యొక్క దాసుడు ఒకడు స్వస్థత నొందడం అనేటువంటి సంగతి మనం అక్కడ గమనించగలుగుతాం వాడు కూడా రోగి అయిపోయి చనిపోతూ ఉంటే ఈ శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చాయా నా దాసుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు దయచేసి కొంచెం ఆయనని జ్ఞాపకం చేసుకోమని అడిగితే పదా వెళ్ళి బాగు చేస్తాం పదా బాగుపడతాడని చెప్పాను అనేసరికి అతను అంటాడు నేను సహా ఒక గొప్ప అధికారిని ఒకరిని రమ్మంటే వాడు వెళ్తాడు ఉండమంటే ఉంటాడు కానీ నీవు నా ఇంటికి రావడానికి నేనంత యోగ్యుడిని కాదు నీవు నా ఇంటికి వచ్చేంత అంత నా యోగ్యత నాలో లేదు కేవలం ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత పొందుతుంటాడయ్యా అని చెప్పినానంటే చలో నీకున్న విశ్వాసం ఇస్రాయిల్లో సైతం కనపడడం లేదు కనుక ఓకే వాడు బాగుపడతాడు వెళ్ళమా చెప్తాడు ఆ ఇంటికి వెళ్ళి చూస్తే వాడు ఏ సమయంలో బాగుపడతాడని బాగా అడిగితే కరెక్ట్గా అదే టైం కూడా బాగుపడినట్టుగా చూడగలుగుతాం దేవుని వీళ్ళరా వాని విశ్వాసమును చూచి యేసుప్రభు మరి చాలా సంతోషించి ఆనందించినట్లుగా మనం చూడగలుగుతాం మరి ఆశ్చర్యపడినాడు ఇంకొకటి విషయం ఏంటంటే మార్చు వద్ద ఆరో అధ్యాయం ఐదు వచనంలో కూడా ఒక విషయాన్ని గురించి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆ ప్రాంతం అంతా యేసుప్రభు జీవించిన కా ప్రాంతం అది చాలా కాలం జీవించాడు ఆ కపెన్ హోము ప్రాంతం అంతా రెండో విషయం ఏంటంటే అది స్వదేశంలాగా స్వ స్వగ్రామాలు అవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఎందుకంటే ప్రభు వారి అవిశ్వాసమును చూచి అక్కడ అనేకమైన ఎక్కువ అద్భుతాలు చేయలేదంట కొద్దిగా అద్భుతాలు మాత్రమే చేసి కొంతమందిని మాత్రమే స్వస్థపరిచాడు వారి అవిశ్వాసమును చూసి ఆయన ఆశ్చర్యపోయినట్లుగా ఆ భాగాలలో మనం చూడగలుగుతాం చాలామందిలో అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపోయాడు కొంతమందిలో విశ్వాసమును చూసి ఆశ్చర్యపోయాడు దేవుని బిల్లరా కొంతమంది విశ్వాసమును చూసి ఆయన సంతోషించాడు ఇలాంటి ఆశ్చర్యమైనటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి పౌరుల భక్తుడు కూడా ఈ గలతీ ప సంఘానికి రాస్తూ అయ్యా మీరు ఇంత త్వరగా దిగిపోతున్నారేంటరా విశ్వాసముల నుండి నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ విషయం చూస్తే అని చెప్పి నేను మాట్లాడుతున్నాడు ఆశ్చర్యమైనటువంటి సంగతి ఏందంటే ఇక్కడ గలతీ సంఘంలో ఒక మూడు విషయాలు నేను ఈ రోజున మీకు జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను దేవుని వెళ్ళారు మొట్టమొదటిది ఏంటంటే వాళ్ళు పిలిచిన దేవుని విడిచిపెట్టారు ఎవరిని దేనిలో నుంచి పిలిచారు గలతీయులను అంతకుముందు అంధకార సంబంధమైనటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ దయ్యాలకు అంధకార శక్తులకు పూజ చేసేటప్పుడు ఆ మనుషులకి సువార్త ప్రకటించి వెలుగులోనికి తీసుకుని వస్తే వాళ్ళని పిలిచి యేసు ప్రభు యొక్క బిడ్డలుగా చేస్తే వాళ్ళు పిలిచిన దేవునినే విడిచిపెట్టి వేడిపోయారనే సంగతి ఈ భాగంలో ఆరు వచనంలో రాయబడి ఉంది చూడండి ఆరు వచనంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా వారు విడిచి అనేటువంటి మాట చూడండి పిలిచిన వాణిని విడిచి అనేటువంటి మాట దేవుని వెళ్ళారా పిలిచిన వాణిని విడిచిపెట్టేశారు దేవునిని విడిచిపెడితే చాలా ప్రమాదకరమైన సంగతి అయిన సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే అధ్యా అదే గ్రంథంలో ఐదో అధ్యాయంలో కూడా మొదటి వచ్చిన చూస్తే గణతి సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు ఒక మంచి మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఐదో అధ్యాయం మొదటి వచ్చినం ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యము అనేటువంటి ఆ కాడి క్రిందికి మరలా చిక్కుకోవద్దని మాట్లాడతాడు ఫ్రీలరా ఈ భాగాలలో మళ్ళీ వెనకకి మళ్ళేటువంటి స్థితి లేకపోతే నిరర్ధక తత్వజ్ఞానం చేత ఎవడో మనల్ని పట్టుకొనిపోయి ఈడ్చుకొని పోయేటువంటి వారు వేరే రీతిగా భిన్నమైనటువంటి బోధలను చేసి మనల్ని మర్చుకొని అలాంటి బోధల వైపు తిప్పేటువంటి వారు కూడా ఉండవచ్చు అని సంగతి ఇక్కడ దేవ వాళ్ళు వేరే 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 భిన్నమైనటువంటి బోధలతో కూడా తిప్పబడినట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఈ భాగాలలో నేను ఇంకా మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను దేవుని పిల్లరా మొదట ఇప్పుడు మనం హెబిరి గ్రంథంలో మూడో అధ్యాయం వచనం చదువుకుందాం సహోదరులరా జీవము కలిగిన దేవునిని విడిచిపోయినట్టు విశ్వాసము లేని హృదయం మీలో ఎవని అయిందైను ఒకవేళ ఉంటుందేమో చూసుకోండి అని మాట్లాడుతున్నాడు దాని విషయం ఆయన మీరు జాగ్రత్త పడండి అని మాట్లాడుతున్నాడు హెబ్రి పత్రికలు చూడండి ఇంకా కనుక మన హెబ్రి పత్రిక నాలుగు అధ్యాయం కనుక ఒకటి రెండు వచనాలు కూడా చూడగలిగితే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగానే మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమనని భయం కలిగి ఉండాలి మనం అంటాడు భయం చాలా అవసరం దేనికి ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానం ఏంది నాతో కూడా యుగాయుగములు ఆ రాజ్యంలో మీరు ఉంటారు అక్కడ ఏడుపు ఉండదు దుఃఖం ఉండదు సంతోషమే ఎల్లప్పుడూ ఉంటుందనే సంగతి ఆ విషయాలన్నీ వాగ్దానాలే ఇవన్నీ కూడా నా తండ్రి వాగ్దానం చేసిన ప్రకారం నేను మిమ్మల్ని నా రాజ్యంలో కూర్చుండి పెడతానని మాట్లాడతాడు ఇలాంటి వాగ్దానాలు మనం పోగొట్టుకుంటే మనము చూడండి విశ్వాస భ్రష్టులమైపోతామనే సంగతి అక్కడ మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు వారికి ప్రకటించబడి పడినట్లుగా మనకును సువార్త ప్రకటించబడింది కానీ వారు వినినా వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు వినను అని అని అక్కడ అర్థం అనమాట అదే సంగతి వినినా విశ్వాసులతో కలిసి ఉండలేకపోయారట వాళ్ళు కనుక విన్న వాక్యమును వారికి నిష్ప్రయోజనమైనదాయను ఈ దేవుని వాక్యము వాళ్ళకి నిష్ప్రయోజనం అయిపోయిందట చాలా బాధపడుతూ ఈ హెబ్రి గ్రంథకర్త ఆ మాటలు అక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు కీర్తనకారుడు ఏమంటాడంటే పదహారు అధ్యా పదహారు కీర్తనలు నాలువచనలో ఈ హోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి అని మాట్లాడుతున్నాడు యహోవాను విడిచిపెడితే వేరొకరిని ఆశ్రయిస్తే ఏమేమి ఇబ్బందులు ఉంటాయో అనే సంగతులు బైబుల్ బైబుల్ గ్రంథంలో చాలా ఉన్నాయి ఇరిమ భక్తుడు కూడా ఆ పదిహేడు అధ్యాయంలో ఐదు ఆరు నుంచి ఏడు ఎనిమిది పది దాకా చూస్తే వల్లే ఉన్నాడు యహోవాన విడిచిపెట్టి వేరొకరిని ఆశ్రయించేటువంటి వాడు శాపగ్రస్తుడైపోతాడని కూడా రాయబడి ఉంది అక్కడ యోగాను సువార్త ఆ పదిహేను అధ్యాయంలో ఆ మూడు నాలుగు వచనాలు ఐదు వచనాలు ఆరు వచనాలు కూడా చూసినట్లయితే అక్కడ కూడా ద్రాక్ష ఆ తీగ విషయంలో మాట్లాడుతూ ఉంటాడు నా నాయందు మీరు ఉండండి మీ ఎందు నేను ఉంటానని మాట్లాడతాడు నన్ను విడిచిపెడితే మీకు శ్రమలు నన్ను విడిచిపెడితే మీకు భయంకరెండి ఇబ్బందులు కలుగుతాయనే సంగతులు కూడా అక్కడ రాయబడి ఉన్న పిల్లలు కావున మనం నిలిచి ఉండాలా క్రీస్తులో అనే సంగతి ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు రెండో విషయం చూస్తే అక్కడ ప్రకటించినటువంటి సువార్తను వాళ్ళు విడిచిపెట్టారంట గలతి వాళ్ళు సువార్త మీరు మర్చిపోయారయ్యా ఎంత బాధాకరమైన విషయం ఇది నాకు ఆశ్చర్యం కలుగుతున్నాడు భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా వెళ్ళిపోయారేంటి అని మాట్లాడుతున్నాను నాకు ఆశ్చర్యం కలుగుతుందని మాట్లాడుతున్నాడు అక్కడ దైవశావకులు సువార్త ప్రకటించి స్వస్థత కార్యక్రమాల కోసం దేవునిని కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఉపవాసాలుండి చెప్పులు లేకుండా కూడా పాత బట్టలు వేసుకొని సువార్త ప్రకటి నేనైతే సువార్త ప్రకటించడానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఎంత డెవలప్మెంట్ లేదు దేవుని బిడ్డ ఫార్టీ ఇయర్స్ క్రిందట హైదరాబాద్లో ఈ ప్రాంతం ఈసీల ప్రాంతానికి వచ్చాను సైకిలే దగ్గర దగ్గర ఒక లక్ష కిలోమీటర్లు తిరుగుంటా నేను హైదరాబాద్లోనే సైకిల్ దొక్కే సువార్త్ ప్రకటించి చాలా గ్రామాలు తిరుగుంటా నేను లెక్క వేయలేదు ఎన్ని కిలోమీటర్లు నాకు తెలియదు ఆ సైకిల్ కూడా లేనప్పుడు కాలినడకతోనే కనీసం ఒక మూడు వేల మైలు ఒకవేళ హైదరాబాదులో నేను నడుచుంటాను ప్రిలరా దేవుని బిళ్ళరా సువార్త కొరకు మనము చేసినటువంటి ప్రయాసం ఈ ప్రయాస జరిగింది కానీ చాలామంది విశ్వాసులు ఈ వందల ప్రసంగాలన్నీ చాలా వరకు మట్టి కొట్టుకొని పోయినాయి మర్చిపోవాలి మర్చిపోయారు వాళ్ళ కుటుంబాలలో జరిగిన అనేకమైన గంభీరమైన లక్షలాదికి రూపాయలు వెచ్చించినా దొరకనటువంటి అద్భుతాలు మర్చిపోయారు వాళ్ళు అంధకార శక్తులు ప్రభావం చేత పీడించబడుతున్నటువంటి వారు ఎంతోమంది విడుదల పొందారు నాకు తెలిసి నేను ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు వాళ్ళని కరికరించి బిడ్డలు లేని వారికి కూడా బిడ్డలు ప్రసవ కాలముల ప్ర ఆ ప్రసవ సమయములలో కూడా ప్రార్థన చేసిన ప్రార్థనలు విని ఎంతో మందికి మేలు చేశాయి దాదాపు యాభై అరవై మంది పిల్లలే దేవుడు కలిగి చేశాడు చెప్పనలివి కాదు దేవుని బిల్లరా నేను చెప్పేది కాదు నేను నా నా వల్లనే జరగలేదు నేను ఒక మట్టిని ధూళి వంటి వాడిని బూడిద వంటి వాడను దేవుని చేతిలో నా చేతులు ఏమలేదు పనికి మనలో నేనే ఇంత ప్రార్థన చేస్తే ఇన్ని అద్భుతాలు చేస్తే లక్షల అద్భుతాలు ఏసన్న గారు లాంటి మహాభక్తులు భక్తింగ్ గారిని చనిపోయాడని తీసుకుని వెళ్తుంటే వైరల్ గ్రౌండ్కి ఆ కారు తగిలి ఆ కారు మీద ఆయన తీసుకుని వెళ్తున్నారు ఆ కారు తగిలి ఒక స్త్రీ రక్తస్రావరావు ఆగిపోయింది తెలుసా వాయుమండలం అంతా అప్పటికప్పుడే నేడొచ్చేసింది మన మేఘములు కమ్ముకొని ఆ సూర్యుడు చుట్టూ ఒక పెద్ద రౌండ్గా ఒక విధమైనటువంటి ఏదో ఒక ఒక కంచ్ బంగారుపు తీగవలే రౌండ్గా ఉండిపోయింది దాన్ని ఏమంటారు మండలం అంటారేమో సూర్య మండలం అంటారు నాకు తెలియదు అప్పుడప్పుడు కొన్ని చినుకులు కూడా పడ్డాయి మనుషులు ఎండాకాలం ఎంత గొప్ప అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి దేవుని పిల్లరా విల్లీగ్రహం గారు సైతం ఈ బ మాషిలమ్మని గారు ఇలాంటి వాళ్ళు మహాభక్తులు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు ఏసన్ గారు ఎన్ని లక్షల మందిని బాగు చేస్తుంటాడు ఎంతమంది ఈ రోజున కృతజ్ఞత కలిగి ఉన్నారు ఈ గలతీయులు చూస్తున్నాం కానీ గలతీయుల కంటే మనం మన స్థితి ఏంటి ఈ రోజున మనం మన పరిస్థితి ఏంటి చాలా బలహీనమైపోయినటువంటి స్థితిలో ఉంటున్నామనే సంగతి దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఈ గలతీ పత్రికలో నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదో వచనం వరకు కూడా ఉన్నటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని చూస్తుంటున్నాను చూడండి ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా ఆ మూలపాఠములు తట్టు మరలా మీరు తిరగనేలా మునుపటి వలే మరలా వాటికి దాసులై ఉండేరా ఎలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరంలోనూ అను ఆచరించున్నారు ఎంత భయంకరమైనటువంటి విషయం ఇది ప్రియమైన దేవుని పిల్లరా లోకస్థులకి ఉన్నటువంటి ఆచారాలు మన క్రైస్తవులకి ఇంకా పాలేదు చాలామంది ఇంకా ఆచారాలలో నిమగ్నం అయిపోయి ఉంటున్నారన్న సంగతి భక్తుడు జ్ఞాపకం చేసి చాలా బాధపడుతూ ఉన్నాడు తిమోతి గ్రంథంలో రెండవ తిమోతి నాలుగో అధ్యాయంలో అక్కడ మంచి శ్రేష్టమైనటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఫిర్లరా సెకండ్ తిమోతి నాలుగో అధ్యాయంలో ఒక మంచి మాట మూడు నాలుగు వచ్చినాలు ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ప్రోగు చేసుకుంటున్నారు సత్యమునకు చెవి నీ యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తున్నదనే సంగతి అక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నారు కానీ తిమోతి నీవు మాత్రం అన్ని విషయంలో మితముగా ఉండు శ్రమపడు సువార్తికుని పనిచేయి నీ పరిచయంను సంపూర్ణంగా జరించుకో నేను కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేటువంటి సమయం ఆసనమైంది నేను వెళ్తున్నానని చెప్పినని బావులు తిమోతికి రాస్తాడు సిమోతి నువ్వు కన్నీటి ప్రార్థనాత్మక కలిగినటువంటి వాడివి నేను కూడా కన్నీటి ప్రార్థనాత్మక కలిగినటువంటి వాడిని నిన్ను చూడాలని ఆశ కలిగి ఉంది కానీ టైం దొరుకుద్దో లేదు నాకు తెలియదు కానీ మీ తల్లి ప్రార్థనాపుర్రాలు కన్నీటి ప్రార్థనా పురాలు మీ మా మీ మమ్మీ అమ్మ కన్నీటి ప్రార్థన చేసేటువంటిది జాగ్రత్తగా ఉండండి అని చెప్పినని ప్రభు మనకి జ్ఞాపకం ఆయన ఆ తిమోతి కూడా హెచ్చరిక చేస్తూ ఉంటాడు ప్రిల్లరా తిరిగిపోతూ ఉంటే కష్టమైపోయింది పరిశుద్ధాత్మని అప్పుడే పొందుకోండి వెంటనే వెంటనే పరిశుద్ధాత్మ కనుక పొందుకోగలిగినట్లయితే దేవుని వాక్యములో ఒరిజినల్ వాక్యము నిజమైన వాక్యం అపోస్తులలో బోధ ఎందు స్థిరముగా ఉంటామనే సంగతి అక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు ఈ యోధా పత్రికలో యేసుప్రభు యొక్క తమ్ముడు ఆయన పేరు యోధ ఆయన రాస్తావు ఇరవై ఒకటి ఒక శ్రేష్టమైనటువంటి మాట మనకి జ్ఞాపకం చేస్తాడు ఒకటే అధ్యాయం అది ఇరవై ఒకటో వచనంలో నేను చదువుతాను చూడండి విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచ్చు నిత్య జీవార్థమైనటువంటి మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క కనికరం కొనకు కనిపెట్టుచూ ఉండండి దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి సందేహపడబాకండి ఎవరైనా సందేహపడుతూ ఉంటే వాళ్ళని వాళ్ళ వై వాళ్ళ విషయంలో మీరు కనికిరపడి వాళ్ళని అగ్ని లాగినట్లు లాగమని చెప్తాడు దేవుడు మిల్లరా మనము కష్టపడి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రకటించినటువంటి సువార్త విషయంలో కానీ దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపు విషయంలో కానీ ఎలాంటి బలహీనత లేకుండా ఉండాలని దేవుడు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తాడు ఈ గలతీ పత్రికలు వచనంలో చూస్తే ఒకటో అధ్యాయంలోనే మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనా పరలోకములో నుండి వచ్చిన దేవదూతి అని ఒకవేళ మీకు ప్రకటిస్తే అది మాత్రం మంచిది కాదని మాట్లాడతాడు అది శాపం అని చెప్తాడు కొంచెం చూడండి ఇదే ఒరిజినల్ ఈ సువార్త కంటే మంచిది ఇంక ఎక్కడా లేదు ఇక్కడ అంత నిక్కచ్చుగా పరిశుద్ధాత్మతో చెప్పగలిగినటువంటి కెపాసిటీ ఆయనకుంది అనే సంగతి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఫ్రీలరా దేవుని వాక్యం విషయంలో ఇంకా వాళ్ళని హెచ్చరిక చేస్తూ మూడో విషయం ఏమంటా పవిత్రమైనటువంటి భక్తి జీవితాన్ని మీరు విడిచిపెట్టేస్తున్నారని మాట్లాడతాడు ఆ మూడో అధ్యాయం మొదటి వచ్చినలో చూస్తే ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవడు శ్రమ పెట్టాను సులువేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులొదుట ప్రదర్శింపబడిను కదా ప్రభుని నిజముగా సినిమా చూసినట్టు చెప్పారనమాట అదే సంగతి మనం కరుణామాడి సినిమా చూస్తుంటే మొట్టమొదట అందరం ఏడ్చిన వాళ్ళమే ఏడన్న వాళ్ళు ఇవ్వలేరు ఇప్పుడు కూడా నేను కొన్ని సినిమా అనేక స్థలాల్లో సినిమా వేస్తూ వీధులలో సువార్త ప్రకటించిన కనుక ఇప్పుడు కూడా ఆ డైలాగ్స్ కొన్నిసార్లు చెప్పి నేను ఏడుస్తూ ప్రజల్లో ఏడుస్తూ ఉండేటువంటి కార్యక్రమాలు చాలా జరిగింది జాగ్రత్తగా ఉండండి గలతీ సంఘంలాగా మనం ఆ అయిపోకుండా మరి పాడైపోకుండా ఉండాలనే ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవన్ బిళ్ళ అక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానీ వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించి కొన్ని రోజులు కష్టాలు పడతారు చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ టైం లేదు మీరు వెళ్ళారా దేవుని వెళ్ళారా మనం ఆరంభంలో కష్టాలు పడైనా ఉండైనా ఎంతో కన్నీరు విడిచి ప్రార్థన చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి రాను 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 విశ్వాసంలోంచి కొంచెం 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 ఒక అది ఎప్పుడు విశ్వాసం దిగిపోతుందో కూడా మనకు తెలియని స్థితిలోనే చాలామంది దిగిపోతూ ఉన్నాము జారిపోతూ ఉన్నాం అందుకనే భక్తులు ఓహో క్రైస్తవుడా జయ జీవితమేది జల్లించను నిన్ను సాతానుడు జల్లించాడంట జారితివే మరి సారితివే ఆ పాట మా మా అమ్మ నాన్న వాళ్ళు పాడుతూ ఉండేవాళ్ళు పెద్ద పాత పాట దేవుని పిల్లరా మనం జారిపోకుండా చూసుకుందాం కష్టపడి విశ్వాసాన్ని కనిపెట్టుకొని ఇక రాకడ సమయం ఇది చాలా ప్రభు రాకడ సమయాలు ఇవన్నీ ఎక్కువ కాలంగా జరగదు ఒకవేళ ప్రభు రాకడ రాకపోయినా మన ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి ఇప్పటికే ముఖమంతా ఒక గిన్నె వల్ల తయారయ్యేటువంటి ఎముకలు కూడా కొడుకుని పోయి ఏదో బ్లాక్ ఫంగస్ అట ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ విశాఖపట్నంలో అక్కడక్కడ కొంతమందికి అక్కడక్కడ ఉన్నాయి మనం నాశనం అయిపోకముందే చెడు దినములు మన జీవితంలో మన బ్రతుకులు మన శరీరంలో రాకముందే ఇదే రక్షణ దినం అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు నేడే రక్షణ దినం నేడే మిక్కిలు అనుకూలమైన సమయం జాన్ గారు రచించినటువంటి పాటల్లో ఈనాడు నీవు కూడను యేసూ నీ విడ నీవు కూడను అందుండి ఏడ్చెదవు ఆయన రాసిన పాట ఇది పెనుమూడు జానుగారు ఎల్ఈఫ్లో మహాభక్తుడు అందిరి ఊగిపోయేది మంటలు మండిన అలసిపు ఈ రోజున ఎంతవరకు ఉందో మనకు తెలియదు కానీ మనం విశ్వాసంలో ఇంకా కొంచెం ఒక్కొక్క మెట్టు ఎదుగుతాన్ని ప్రయత్నం చేద్దాం దేవుడి మాటలు మన మనకొరకు దీవించు కాదు స్తోత్రం స్తోత్రునైనా ఈ మాటలు మా హృదయంలో భద్రపరిచి రక్షించమని స్థిరమైన విశ్వాసం దయచమని యేసు నామమున స్థుతించి ప్రార్థించడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రియక దేవుడు మనకు అందరి తోడుగా ఉండును గాక ఆమెన్ Okay. Praise the Lord.